నేను చాలా రోజుల తర్వాత అంటే టీవీకి మాత్రమే పరిమితం అయిపోతున్నాను, సినిమాలు చేయట్లేదు అని అనుకున్న సందర్భంలో ఈ ఫస్ట్ సినిమా ఒప్పుకోవడం జరిగింది. చాలా గ్యాప్ తర్వాత ఒప్పుకోవడానికి మేజర్ రీజన్ ఫస్ట్ శ్రేయస్ శ్రీనివాస్ గారు. ఆయనతో చాలా ఈవెంట్స్, ఐ మీన్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ సక్సెస్ ఈవెంట్స్ కానీ చేస్తూ అలాంటి ఒక రిలేషన్షిప్ ఉంది శ్రీనివాస్ గారికి మాకు. సో ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారని అన్న వెంటనే డెఫినెట్లీ, బికాస్ ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి ఈవెంట్ చాలా గ్రాండ్గా చాలా సక్సెస్ఫుల్గా పెద్ద పెద్ద సినిమాలన్నీ ఆయనే చేస్తుంటారు కాబట్టి ఒక ఫిల్మ్ మీద ఆయన ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టగలుగుతారో తెలుసు. ఇదొక రీజన్ అయితే. సెకండ్ రీజన్ శ్రీవారసు గారు చెప్పిన కథ. సో సబ్జెక్ట్ మొత్తం లైక్ ఒక ముగ్గురు అంకుల్స్ అండ్ నా మధ్య జరుగుతున్న ఒక సిచ్యువేషనల్ కామెడీ మీద అండ్ టువర్డ్స్ ద ఎండ్ కొంచెం మీనింగ్ఫుల్గా కూడా మారుతుంది. సో కథ కూడా నాకు చాలా నచ్చింది. సో ఈ గుడ్ ఫ్రెండ్స్ బ్యానర్పై వస్తున్న ఈ క్రేజీ అంకుల్స్ అనే సినిమా రాజా రవీంద్ర గారు, మనో గారు, నేను, బర్ని గారు, గిరిధర్ గారు, హేమ గారు అండ్ గాయత్రి భార్గవి గారు, చాలామంది యాక్టర్స్ ఇలాగా చాలా పెద్ద క్యాస్ట్తో పోసాని కృష్ణమురళి గారు కూడా ఉన్నారు. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. దసరాకి స్టార్ట్ చేయడం జరిగింది షూటింగ్ అండ్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ఫిల్మ్ పూర్తయిపోయింది. ఇంకొక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది, రఘు కుంచ గారు మ్యూజిక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ సాంగ్ కూడా ఫినిష్ అయిపోతే అతి త్వరలో రిలీజ్ చేసి మీ అందరి ముందుకు రావాలని కోరుకున్నాము. సో థ్యాంక్ యూ.